మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని నయన్ జలాపూర్ కొల్చారం గ్రామంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ మంచినీటి పండుగలో ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులతో ముగ్గులు వేసి పండగ వాతావరణంలో మిషన్ భగీరథ గురించి కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్ మాట్లాడుతూ, మంచినీళ్లు మిషన్ భగీరథచే ఆయుర ఆరోగ్యాలతో పుష్కలంగా మనమందరం ఆరోగ్యకరంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం దైవ సుశిల్వ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సంజీవులు, మిషన్ భగీరథ లైన్ మెన్లు మల్లేశం యాదవ్, కుమారస్వామి, ఐకేపీ సీఏ సమంత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంచినీళ్ళ పండగ జరుపుకోవడం జరిగింది. ఇందులో ట్యాంకుల దగ్గర మన పిల్లలు వచ్చి ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళకు ప్రైజులు ఇస్తాం ఇప్పుడు. మరి అప్పుడు నల్లలు లేనప్పుడు ఎట్లా వాడుకున్నారు వీళ్ళు? బోర్ బావుల దగ్గర పోయి, బోరింగ్ల దగ్గర, చెరువుల దగ్గర అంతటా ఎత్తుకొచ్చుకునే వాళ్ళం మనం. ఇప్పుడు మన మిషన్ బయట వచ్చి నుంచి ప్రతి ఇంటికి కూడా తాగునీరు వచ్చి మన ఇళ్లల్లోనే పట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ అన్నింటికంటే కూడా నాణ్యమైన నీరు ఇప్పుడు మనకు సాతు ఇదేసి కూడా ఉపించారు. బోర్ నీళ్ళు కూడా తాగొద్దు, మనం మినరల్ వాటర్ కూడా కొనుక్కొని తాగొద్దు. డబ్బులు వేస్ట్ చేసుకొని మన ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మనం మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇంటింటికి ఆ నీటినే వాడుకోండి. ఇప్పటిదాకా వాడుకున్న సరే కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ నీటినే వాడండి అందరూ. మరి ఇప్పుడు ముగ్గులేసిన వాళ్ళకు